ఖమ్మంలో ఎస్సీ ఎస్టీ బీసీ అసైన్డ్ భూముల పరిరక్షణకై చేపట్టిన నెల రోజుల దీక్షను మంద కృష్ణమాదిగా హాజరయ్యారు. తెలంగాణ వచ్చాక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తానని బూటకప్పు మాటలు చెప్పి కేసీఆర్ మభ్యపెడుతున్నారన్నారు. భూములు ఇవ్వకపోగా పేదల భూముల్ని లాక్కునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారని దుయ్యబట్టారు. అసైన్డ్ భూములు ఇనాం భూముల్ని తిరిగిచ్చే వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. దళిత వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సింది పోయి దానికి విరుద్ధంగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. దళితుడే ముఖ్యమంత్రి అన్న మనిషి తనే ముఖ్యమంత్రి అవడమే కాకుండా దళితుల్లో మెజారిటీ వర్గమైన మాదిగలకు తమ మంత్రివర్గంలో స్థానమే లేకుండా చేశాడు. అదే సమయంలో 3 ఎకరాల భూ పంపిణీని చెప్పి ఉద్యమకాలంలోనూ ఎన్నికల సమయంలోనూ వాగ్దానాల వర్షం కురిపించిన కేసీఆర్ గారు 3 ఎకరాల భూ పంపిణీ ఎక్కడ కూడా చేతలేడు కానీ మా ఉన్న భూములే, తన సొంత జిల్లాలో కలెక్టర్ కార్యాలయం నిర్మించేది మా భూమిలోనే, తెలంగాణ మొత్తం రైతు వేదికలు నిర్మించేది మా భూముల్లోనే, డంపింగ్ యార్డులు నిర్మించేది మా భూముల్లోనే, అదే సమయంలో పల్లె ప్రకృతి వనాల పేరుతో నిర్మించేది మా భూముల్లోనే, శ్మశాన వాటికలు నిర్మించేది మా భూముల్లోనే.